2000 కోట్ల రూపాయలతో కుప్పాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తే వైసీపీ నాయకులు 66 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేశామని చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. 2014 నుంచి 2019 వరకు కుప్పం ఎంత అభివృద్ధి చెందిందో, 2019 తర్వాత వైసీపీ ఏమి అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని వ్యక్తులు ఆయనపై అవాకులు చవాకులు వాగడం మంచిది పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గం నాకు ప్రత్యేకమని చెప్తున్న సీఎం, కుప్పంలో రోడ్ల పరిస్థితి చూస్తే ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి కళ్ళకు కనపడుతుందని విమర్శించారు. కుప్పంను అభివృద్ధి చేయాలని లేకపోతే విమర్శలు మానుకోవాలని వైసీపీ నాయకులను హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు వస్తున్న జనప్రవాహాన్ని చూసి ఓర్వలేక టీడీపీ పైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. నేనే కుప్పంలో గెలుస్తాను అని చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ భరత్ పగటి కలలు కంటున్నారన్నారు. కల కలగానే మిగులుతుందని, చంద్రబాబు నాయుడిని కుప్పంలో భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారన్నారు. 2 ఇంటర్వ్యూలలో నేనే ఎమ్మెల్యేగా గెలుస్తాను అని భరత్ చెప్పుకున్నంత మాత్రాన ఎమ్మెల్యే అయిపోరని ప్రజల్లోకి వెళ్తేనే తెలుస్తుందన్నారు. చంద్రబాబుని ఏకవచనంతో మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు వస్తున్న ఆదరణ స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజలను చూసి వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. 89లో చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు కార్యక్రమం చేసి పోటీ చేసి గెలిచిన తర్వాత 89 నుండి 94 వరకు మొత్తం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు కూడా పర్యటించి ప్రజలతో మమేకమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేని ఏమి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి అనేటువంటి విషయంపై ఒక అవగాహన తెచ్చుకున్నటువంటి విషయం కూడా వీరికి తెలుసో తెలియదో నాకు తెలియదు. 94లో అధికారం వచ్చాం. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు. 2004లో అధికారం కోల్పోయాం. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత నన్నా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, ముఖ్యమంత్రిగా కూడా ఆయన 5 సంవత్సరాలు చేశారు. అంటే ఆ 7 సంవత్సరాలు అభివృద్ధి కానీ 83 నుంచి 89 వరకు, 2094 నుంచి 2004 వరకు కానీ, 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తి అవగాహన భరత్ గారికి ఉందో లేదో నాకైతే తెలవడం లేదు. దయచేసి ఒకసారి ఆయన శాసనమండలి సభ్యుడు కాబట్టి ఆయన రికార్డ్స్ వెరిఫై చేసుకోవచ్చు. మొత్తం రికార్డ్స్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అడిగితే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుగుదేశం రీజన్లో ఏమేమి జరిగింది నియోజకవర్గంలో ఇస్తారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అడిగితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిగితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఏ డిపార్ట్మెంట్ అడిగినా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తారు. దయచేసి ఒకసారి నేను శాసనమండలి సభ్యుడికి చెప్పడం, నేను కూడా శాసనమండలి సభ్యుడిగా 6 సంవత్సరాలు నేను కొనసాగడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుందనేటువంటి సూచన మాత్రం నా సోదరునికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన వయసు ఎంత, ఆయన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం అనేది రాజకీయంలో మేము మాట్లాడతామని చెప్పచ్చు, కానీ మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడితే బాగుంటుంది. ఏ క్వశ్చన్తో సంబోధించాలి, ఏమంటే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడుతూ ఎన్సీపీఎల్ గారి టైం అయిపోయింది అని మాట్లాడతారు. 100% ప్రజలు కుప్పం నియోజకవర్గ ప్రజలు ఆయన సాగనప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఎవరు ఎవరిని సాగనప్పడానికి సిద్ధంగా ఉన్నారో 2024 పెట్టినా లేదా మీరు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇంకా ముందుకు పదామని కూడా యోచన చేస్తూ ఉన్నారు. మీరు ఎన్నికలు ముందుకన్నా అనుకోండి, 2024 ఉన్న పెట్టండి. నన్ను మంత్రిమండలిలో కూడా చెప్పాడు ముఖ్యమంత్రి గారు, మంత్రుల్లో అవినీతి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. అంటే ఏమి, 3-4 సంవత్సరాల్లో దోచుకున్నాను దోచుకునేసాము, ఇంకా ఎన్నికలు వస్తాయి కాబట్టి కొంచెం క్యాప్చర్ అవినీతి కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పి ప్రైవేట్ సంభాషణలో మాట్లాడినట్లు బయట కూడా మీడియాలో అనే ప్రజాదరణ ఉంది అని చెప్పి లేని చూపెడుతున్నారు. అంటే మీడియాను కూడాను కంట్రోల్ చేసేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఆ మీడియాని ఏమైనా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటే వైఎస్ఆర్సీపీ ఉంటుంది తప్ప తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేసే పరిస్థితి లేదు. కర్నూలులో బ్రహ్మరథం పెట్టినా, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బ్రహ్మరథం పెట్టినా, మొన్న బాపట్ల గుంటూరు జిల్లాలో బ్రహ్మరథం పెట్టినా, రేపు 22వ తారీఖు నుంచి
21వ తారీఖు ఖమ్మంలో తెలంగాణలో కూడా సమావేశం బహిరంగ సభ ఉంది. 22 నుంచి విజయనగరం జిల్లాలో కూడా పర్యటన ఉన్నాయి. ఈ అన్ని సమావేశాల్లో కూడా జరిగిపోయినటువంటి మూడు సమావేశాల్లో కూడా మూడు రోజులు జరిగితే లాస్ట్ మాత్రం 2 రోజులు జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు తప్ప మీరు జేహో బీసీ అనే ప్రోగ్రాం పెడితే బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు మొత్తం క్యాన్సిల్ చేసేశారు, మొత్తం స్కూల్ బస్సులను అంతా తీసుకునేశారు. అన్నింటినీ తీసుకొని జేహో బీసీ సభకు తీసుకెళ్తే కూడా చుట్లా కందకాల తర్వాత కూడా ఉండాల పబ్లిక్ నువ్వు మాట్లాడే టైంకి 90% ఖాళీ అయిపోయారు సమావేశం సభా ప్రాంగణం అంతా. ఎవరికైనా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాదరణ మీడియా నుంచి కాదు, ఇది స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారనే విషయాన్ని కూడా సరైన తెలియజేస్తున్నా. జైలు చంద్రబాబు నాయుడు గారు వస్తే జనాలు రాలేదు, అంటే జైల్లో ఆయన కావాల్సిన వాళ్ళు జైల్లో ఉన్నారు ఎంతమంది, మరి నెల రోజులు కాదు జైలు రాలేదు. వాళ్ళు సుస్పదాలు వచ్చాడు ఆయన బహిరంగ సభ కాదు. దయచేసి ఎమ్మెల్సీ గారు మాట్లాడారంటే ఏం మాట్లాడాలని మాట్లాడితే బాగుంటుంది. జైలు ఎవరు రాలేదంటే ఆర్గనైజ్ చేస్తారు ఎవరన్నా జైల్లో ఉండేవాళ్ళని చూసాక ఆయన వస్తున్నారంటే జనాలు పోల్కొని వస్తారు ఎవరన్నా మీలాగా. మేము పోల్కొని చెప్పలేము లేదు, మేము ఆర్గనైజ్ చేసే పరిస్థితి లేదు. అదే మేము విడుదలయ్యాం. విడుదలైన రోజు సెప్టెంబర్ 24వ తారీఖు జైలు దగ్గర నుంచి మీరు అధికారుల ద్వారా మేమేమి మీరేమేమి చేయాలో చేశారు ఆ జనాల్ని చెంది